హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్యజ. సో ఈరోజు వీడియో వచ్చేసి గోరు చిక్కుడు ఫ్రై. మొన్న మీకు ఆల్రెడీ చూపించాను కదా గోరు చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో. ఆ రోజు మీకు చెప్పాను ఆల్రెడీ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను అని. సో ఇది ఇంకో వెరైటీ అన్నమాట. ఇది ఏంటంటే మనం ఫ్రై చేసుకుంటాము. ఫస్ట్ అయితే చక్కగా వాష్ చేసి పెట్టేసుకున్నాను నేను. సాల్ట్ అండ్ పసుపు వేసుకుని నెక్స్ట్ మొత్తం అన్ని పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. మీరు కుక్కర్లో అయినా వేసేసుకోవచ్చు. కుక్కర్లో పెడితే కనుక మీరు 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడకకూడదు, ఎక్కువ ఉడికితే స్మాష్ అయిపోతుంది బాగా వదు తినడానికి. కుక్కర్లో అయితే 2 విజిల్స్, లేదు మేము నార్మల్గా బాయిల్ చేసుకుంటాము టైం ఉంది అనుకుంటే కనుక ఇట్లా నార్మల్గా గిన్నెలో వేసేసుకుని బాయిలింగ్ పెట్టేసుకోండి. మీకు ఈ కర్రీలో మెయిన్ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను, దానివల్లే టేస్ట్ వస్తుంది. ఈ ఫ్రై చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే చేస్తున్న వెరైటీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నా ఏంటో మీకు తెలుసా? అవి నువ్వులు అన్నమాట. సో నువ్వులు వేయించి పౌడర్ చేసి ఈ ఫ్రైలో యాడ్ చేసుకుంటాం. అదే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. దానివల్లే మెయిన్ ఫ్లేవర్ వస్తుంది ఈ కర్రీకి. సో చూడండి, ఇక్కడ బాయిలింగ్ అయిపోయినాయి కదా, ఇవి నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయి. మనం వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకొని చల్లార్చుకుంటున్నాము. ఇక్కడ బాయిలింగ్ అయిపోయింది అండ్ ఉడికిందో లేదో మీకు ఎట్లా తెలుస్తుందంటే ఒక పీస్ తీసుకుని చూడండి. ఇలా స్మాష్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది బాయిల్ అయింది లేనిది. ఒకవేళ కుక్ అవ్వలేదు అనుకుంటే ఇంకా కొంచెం సేపు కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత వాటర్ అంతా సెపరేట్ చేసేసుకోవాలి, వాటర్ ఆన్ చేసుకోవాలి పీసెస్ నుంచి. ఇలా డ్రైన్ చేసేసుకుంటున్నాను చూసారా, అట్లా డ్రైన్ చేసుకుని నెక్స్ట్ మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. సో నేను అదే ప్యాన్ మళ్ళీ పెట్టేసుకున్నాను, నువ్వులు వేయించిన ప్యానే పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. సో అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ గోరు చిక్కుడుకాయ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో ఈ మసాలా పౌడర్ ఏదైతే ఉందో మనం పట్టుకున్న నువ్వుల పౌడర్ అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో యమ్మీ యమ్మీ రెసిపీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఆల్రెడీ నేను మొన్న చెప్పినట్టుగానే సేమ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, లైక్ హై ఫైబర్ కంటెంట్, హై ప్రోటీన్, విచ్ హెల్ప్స్ ఇన్ బౌల్ మూమెంట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మోషన్ సరిగా అవ్వదు, వాళ్ళకి ఫ్రీగా అవ్వడానికి కూడా ఈ కర్రీ ప్రిఫర్ చేస్తారు. ఇవన్నీ చెప్పాను మీకు ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇక్కడ పసుపు, ఉప్పు అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ నువ్వులు చల్లారిపోయి నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకోవడమే. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోండి. కారం కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇంకో విషయం ఏంటి చెప్దాం అనుకున్నాను అంటే, ఈ నువ్వులు ఏదైతే యాడ్ చేస్తున్నానో ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే మాత్రం దాన్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే నువ్వులు ఆ టైంలో తినకూడదు కదా. ఎందుకు తినకూడదు అంటే బాగా వేడి చేస్తాయి నువ్వులు. వేడి చేయడం వల్ల మనకి బేబీకి హామ్ జరుగుతుంది అని చెప్పి అంటారు. లేదు నార్మల్ ఉమెన్స్ అయితే ఎవరైనా తినొచ్చు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఈ నువ్వులు. తింటే ఏమవుతుందంటే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది తినొచ్చు అన్నమాట. ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నవాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానీ అసలు ఈ రెసిపీ ట్రై చేయొద్దు. ట్రై చేయొచ్చు ఎప్పుడు అంటే ఆ నువ్వుల పౌడర్ వేసుకోకుండా ట్రై చేయండి. సో అంతే, రెసిపీ రెడీ అయిపోయింది. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.